మలి సంఖ్యలో పిల్లల నిర్లక్ష్యానికి గురై ఎంతో మంది వృద్ధులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొందరు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి వారికి సహృదయంగా అక్కును చేర్చుకుంటోంది యాదాద్రి జిల్లాలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమం. అవసాన దశలో ఉన్న వృద్ధులను చేర్చుకుని వారి అవసరాలను తీరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మహబూబలీ యాకూబ్బీ దంపతులు గత రెండేళ్లుగా యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామంలో సహృదయ అనాథ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోడ్డున పడ్డ అనాథ వృద్ధులను చేరదీసి వారికి ఆశ్రయం కల్పిస్తూ సపర్యలు చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, బిస్కెట్లు, పళ్లు, పాలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం, ఇలా సమయానికి అన్ని అందించడం వీరి అంకిత భావానికి నిదర్శనం. ఆశ్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి కాలక్షేపానికి న్యూస్ పేపర్, టీవీ సౌకర్యం కూడా కల్పించారు. న్యూస్ పేపర్ ఇలా అమ్ముకుండానే అనాథాశ్రమం హైదరాబాద్ అమ్మకుండా మేడం నడిచింది లేదు. సో మరొక చేరికల్లి, మరొక చార్బేట, బీబీఐ ఇలా పూరా ఏపీ మరొక గడితే భారత హామీ నైదాలు సార్ నామవంతీరప్ప. నాకిద్దరు కొడుకులు, నా కోడాలు కొడుకులు పొట్టేళ్ళ కొట్టింది. నీకు పోషించడం ఎత్తనో ఏమిటో నన్ను పడి చచ్చిపోవాలి. ఇక్కడ గుట్ట నుంచి వచ్చిన ఒక పది రోజులు అక్కడ ఉంది. అక్కడ ఉండి సార్ వాళ్ళు దగ్గరికి ఓలో మీ అసలు చేర్చి పెట్టింది. ఉన్న నాకు మంచిగానే చూసుకుంటున్నారు, గోళీలు ఇస్తున్నారు, ఆరోగ్యం బాగలేకపోతే పనులు, బిస్కెట్లు, అన్నాలు అన్ని మంచిగా పెడుతున్నారు. మాకు బాగానే చూసుకుంటున్నారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యం అందించడానికి వీలుగా అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. ఎవరైనా చనిపోతే ఆశ్రమ నిర్వాహకులు బంధువులకు తెలుపుతారు. వారు శవాన్ని తీసుకుపోనట్లయితే మృతుల సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు కూడా నిర్వహిస్తారు. సహృదయ ఆర్ఫనేజ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇన్ ది న్యూస్ పేపర్ బికాస్ ఆఫ్ దట్ ఐ నో ఇట్ ఈస్ సో మచ్ ఇంటరెస్టింగ్ టు జాయిన్ హియర్ బికాస్ ఆఫ్ దట్ ఐ కేమ్ హియర్ ఫ్రమ్ 3 మంత్స్ ఐ షుడ్ స్టే హియర్ హియర్ దేర్ ఆర్ సో మెనీ ఫెసిలిటీస్ దే ఆర్ గివింగ్ మోర్ దాన్ ది గవర్నమెంట్ హూస్ గివ్స్ గవర్నమెంట్ మోర్ దాన్ ది గవర్నమెంట్ దే గివ్ హియర్ ఫెసిలిటీస్ మెడికల్ షెల్టర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ది క్లోజ్ హియర్ వీఆర్ సేఫ్ హియర్ ఎల్మిడే గారు మిమ్మల్ని ఆడికి వెళ్ళి వచ్చిన ఇక మంచిగానే ఉన్నా సార్ మంచిగానే చూసుకుంటుండు నేను కూడా మంచిగానే ఉన్నా శాత వేద్దలేదు 90 ఏళ్ళు కంటే ఇంకేం చేతనవుతుంది నానా అమ్మా భగవంతుడా ఇన్నాళ్ళ నుంచి బతుకుతూనే ఉన్నా మంచిగా తింటున్నా మంచిగానే ఉన్నా ఇప్పుడు. ప్రయోజకులైన పిల్లలు ఉన్నా తమను పట్టించుకోక రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఇక్కడ ఉండడం ఏంటంటే మెయిన్ ఉద్దేశం మా ఫస్ట్ నాకు మా బాబాయ్ పిన్ని వాళ్ళు నాకు మెయిన్ ఇన్స్పిరేషన్. యాకూబ్ మేడం చోటు సార్ వాళ్ళు మెయిన్ సహృదయ ఫౌండర్స్. వాళ్ళు అమ్మకొండలో గత 18 సంవత్సరాల క్రితం అమ్మకొండలో పెట్టారు. పెట్టి వాళ్ళకు ఎంతో మందికి ఇప్పటికీ 2000 మందికి అనాథ వృద్ధులను చేరదీసి వాళ్ళకు కన్న తండ్రి తల్లి వల్లే అన్ని బాగోగులు చూసుకుంటున్నారు. అయితే వాళ్ళని చూసి నేను అప్పుడప్పుడు హాలిడేస్లలో అటు అమ్మకొండ ఆశ్రమంకి వెళ్ళి అక్కడ వాళ్ళని చూస్తూ వాళ్ళ చేసే సేవ చూసి నేను కూడా ఏదో నా తోచిన సాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నా. అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మన యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో సహృదయ పెట్టారు. నేను ఇక్కడ చూసుకుంటున్నాను. ఒకసారి పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్తే అక్కడ ఒక రిక్షా కార్మికుడు అనాథాశ్రమాన్ని నిర్వహించడం చూసి చలించిపోయి తాము కూడా ఒక ఆశ్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నామని మహబూబలి దంపతులు చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.